బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే ఇండియా మొదటి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి ఆల్మోస్ట్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే వీళ్ళు టెస్టు సిరీస్ పూర్తిగా మన సొంతం అయినట్టే మానసికంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే టెస్టుల్లో కొంచెం గాయపడిన ఆటగాళ్లను సైతం బెంచ్కే పరిమితం చేస్తూ వన్డే సిరీస్ కోసం అన్ని విధాలా జట్టును సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల భారత్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యుల జట్టులో ఆల్రౌండర్లు గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, పేసర్ జే రిచర్డ్సన్ ఉన్నారు. ఈ ముగ్గురు గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేస్తున్నారు. గత నవంబర్లో కాలు విరగడంతో మ్యాక్స్వెల్ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. భారత్తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి స్వదేశానికి వెళ్లిన వార్నర్ కూడా వన్డే జట్టులో ఉన్నాడు. పేస్ బౌలర్ హేజల్వుడ్ గాయంతో ఈ సిరీస్ కు దూరమయ్యాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతాయి. జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లు చేరుతూ ఉండడంతో ఆసీస్ బలం ఖచ్చితంగా సగం పెరిగినట్టే. టెస్టు సిరీస్ మొదటి రెండు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలు అందుకుంటున్న ఆసీస్ కనీసం వన్డే సిరీస్నైనా తమ వశం చేసుకోవాలి అనే తొందరలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.